ముస్తాఫాబాద్ మండలం పోతుగల్ సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అనేక గోసలు పడుతున్నారని వీటిపై తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ నేతలపై సింగిల్ విండో చైర్మన్ తన్నీర్ బాబురావు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాగా సింగిల్ విండో చైర్మన్ తన్నీర్ బాబురావు తమకు సవాల్ విసిరగా ఆదివారం రోజున వారు సింగిల్ విండో కేంద్రానికి చేరుకున్నారు. గంట సేపు పాటు వేచి ఉన్నప్పటికీ ఆయన రాకపోవడంతో పాటు వారు ఎలాంటి సమాధానం చెప్పకపోవడని బీజేపీ నేతలు తప్పుపట్టారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే తమను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని, ఇప్పటికైనా తడిచినా మొలకెత్తినా ధాన్యాన్ని వారు కొనుగోలు చేసి రైతుల గోసలు తీర్చాలని, అదేవిధంగా సింగిల్ విండో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈరోజు పోతుగల్ గ్రామంలో మార్కెట్ యార్డ్లో రైతులు నిన్న పెట్టిన ధాన్య వరిధాన్యం దగ్గర భారతీయ జనతా పార్టీ ముస్తాఫ్ మండల నాయకులు ఉన్నాము. అయితే మొన్నటి రోజున ఫ్యాక్స్ చైర్మన్ బాపురావు గారు ఈ వడ్ల కొనుగోలు విషయమై, ఎందుకంటే ఈ అకాల వర్షంతో రైతులకు ఇక్కడ వడగాల్ల వానతో ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ వారు కావచ్చు, మార్కెట్ కమిటీ వారు కావచ్చు ఉన్నారని చెప్పేసి మేము రైతుల పక్షం నిలబడి వాళ్ళకు ఒక టార్పాన్లు ఇవ్వలేరు, అక్కడ ఉన్నటువంటి భూమి చదువు చేయలేరు, ఆ తడిసిన ధాన్యాన్ని కొంటలేరు అనే ఉద్దేశంలో మేము రైతుల పక్షం నిలబడుతుంటే వాళ్ళు ఒక రాజకీయం చేయడానికి ఇలా బీజేపీ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా ఇలా ఒక మీనావేశాలు ఇస్తూ ఒక చర్చను పక్క కట్టేస్తున్నారు. ఇలా మొన్న బాపురావు గారు ఒక అలా ఆఫీస్లో కూర్చుండి బీజేపీ నాయకులు చర్చకు రావాలంటున్నారు. దేనికి చర్చకు రమ్మంటారు అంటే ఇలా నష్టపోయిన రైతులకు ఇలా పక్షం నిలబడి వాళ్ళ ధాన్యాన్ని కొనుమనడానికి చర్చకు రమ్మంటున్నారా? లేకపోతే ఈ మొలకెత్తిన ధాన్యం చూసి ఇక్కడ రైతులను ఆ మొలకెత్తిన ధాన్యాన్ని కొనుమని చెప్పేసి అనే దాని మీద చర్చకు రమ్మంటున్నారా? మీరు టార్పాన్లు వేయలేరు, ఏ మీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పండుగకి ఇచ్చే పట్టు చీర ఇస్తున్నాం అని చెప్పేటువంటి ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలి, ఎండబోసిరి ఇలా మీ టార్పాలిన్లు ఇచ్చే టార్పాలిన్లు ఎండేయాలి. ఇలా మీడియా పూర్వకంగా ఇలా మీడియా మిత్రులు అందరూ చూస్తున్నారు ఇక్కడ, మీరు మీకు ఒక్కరికి టార్పాలు ఏదో తూతూ మంత్రంగా అది కూడా ప్రతిసారి ఇలా మేము రైతుల పక్షాన రైతులకి ఇలా అంటే రైతులకి ఏదైనా నష్టం వచ్చిందంటే మేము ఖచ్చితంగా బాధ్యాప్తగా పార్టీలకు సంబంధం లేకుండా కూడా వ్యక్తిగతంగా వచ్చేసి ఇక్కడ రైతుల పక్షాన నిలబడతాం. ఇలా రైతు పక్షం నిలబడేటువంటి ఇలా చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఇలా తాడ్పాత్రలు ఇవ్వలేరు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చలేరు, ఏదో పట్టణంలో ఉంటారు, ఇక్కడ పల్లెల్లో ఉండేటువంటి రైతు కోసలు మాత్రం ఎవరికి పట్టవు, వస్తూ పోతూ ఉంటే కనబడేది, ఇక్కడ ఉండండి, ఈ పంటలు కొనుగోలు చేసేదాకా ఇక్కడ ఉన్నటువంటి వరిధాన్యాన్ని కొనుగోలు చేసేదాకా ఇక్కడ ఉండి వీటి సమస్యలు తీర్చారు, అంతేగాని ఏదో పట్టింపులకు పోయి పార్టీల మీద నాయకుల మీద అవాకు చేవకు చూసుకుందాం రాండి అట్లాంటి సమస్య ఉంటుంది. మీరున్నటువంటి మీరు ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్ను ఇలా ముస్తాఫ్ మండల బీజేపీ శాఖ స్వీకరించింది. ఇలా 10 గంటలకు రమ్మని చెప్పేసి అని చెప్పేసి నిన్న మీడియా పూర్వకంగానే మేము నిన్న మీ సవాళ్ళు స్వీకరించి ఇలా మార్కెట్ యార్డ్కి రమ్మన్నాం. ఏమైంది మరి మీరు రైతు పక్షాన్ని రైతు ప్రభుత్వం రైతు పక్షాన్ని నిలబడుతున్నటువంటి బాపురావు గారు మీరు ఇలా మా సవాళ్ళు ఎందుకు స్వీకరించలేరు, మరి ఎందుకు రాలేరు? ఇక్కడైనా సవాళ్ళు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి రైతులకు మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి మ్యాచర్ లేకుండా మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి.